नेल्लूर जिला आत्मकूर मुनिसिपल कौंसिल साधारण समावेश में पलूर अधिकार पार्टी की चंद्र वाईसीपी कौंसिलर्लु समावेश नड्डुकुन्नारु। ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు ఆక్రమణల గురించి వివరించారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో అక్రమ లేఅవుట్లు, అక్రమంగా గ్రావెల్ తరలింపు నిర్వహిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. అలాగే ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 23 వార్డులలో పలు సమస్యలు నెలకొన్నాయని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ దృష్టికి తీసుకొచ్చారు. కౌన్సిలర్లు అడిగిన పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు డాక్టర్ శ్రవణ్ కుమార్, సర్దార్లు, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకని వాళ్ళ అప్పు కట్టాల్సి వస్తుంది, అది తొలగిస్తామని అంటున్నారు. వాళ్ళని అసలు పొలై వాడుకోవడం లేదా? ఇచ్చిన లిస్ట్ లో మన మున్సిపాలిటీ వాటర్ వాడుకుంటున్నారా లేదా? వాటరు వాడుకుంటున్న కనెక్షన్ లేదని మీరు అంటున్నారు. ఇక్కడ కనెక్షన్ లేకుండా హోటల్లో మేము తీసుకుంటాం, మేము మార్చుకుంటూ వస్తున్నాం. ఈ వాదన ఎప్పటి నుంచి వినిపిస్తున్నాం? ఏ రోజైనా మన మున్సిపాలిటీ నుంచి అక్కడ బోర్ కానీ కాలిపోయిన మోటార్ కానీ దేనికైనా 1 రూపాయి బిల్లు కేటాయించడం డిస్టర్బ్ చూడండి. ఒకసారి తీయండి బయటికి తీస్తే అంటే ఎప్పటి నుంచి ఇప్పుడు తీయాలి, ఇప్పుడు తీయండి. తర్వాత మన పంచాయతీలో కలిసిన తర్వాత ఏరారెడ్డిపల్లి 2 రూపాయల పంచాయతీని మున్సిపాలిటీలో కలిపిన తర్వాత ఏరారెడ్డిపల్లి మంచినీటి కోసం ఒక కరెంట్ బిల్లు మన మున్సిపాలిటీ కడుతుంది. ఓకే, అంతవరకు అయితే చెప్పగలం. మున్సిపాలిటీలో కమ్ము సమస్య ఉంది సార్, 10 రోజులు అయిపోయింది. అది అదేమంటే చాలా మంది వాటి నుంచి అడుగుతున్నాం సార్, అనుకుంటుందో వైద్య చేయాలంటే ఏం చేస్తారంటే అడుగుతున్నాం సార్. అడుగుతాయి ఇంకేమంటే ఆ పందులు తొందరగా పడితే బాగుంటుంది సార్. వాటిలో చిన్న చిన్న సమస్యలు మా వార్డు కౌన్సిలర్ అడగగానే తొందరగా పరిష్కరించే మాట చూడండి సార్. మాది ఇంటికి వెళ్ళినప్పుడు అడిగితే చాలా బాధ కలిగిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయకపోతే మేము ఇంతకు ఇంకా కౌన్సిలర్ లాగా ఇక్కడ ఉండాలి సార్. మాకు వెంటనే మీకు సమాధానం చెప్పాలా? దీనికి ఎంత ఖర్చు అవుద్ది? మున్సిపాలిటీలో దీనికి చేసేదానికి అమౌంట్ లేదా? అది నాకు ఇప్పుడు చెప్పాలా మీరు? పెద్ద మసీదు నుంచి దోర్నాథర్ వారి వీధి వరకు ఒక రోడ్డు, దూకుట్ నుంచి పుట్ట వరకు ఒక రోడ్డు. వాళ్ళ స్థలాలు కూడా ఇస్తామంటున్నారు రోడ్డుకి, లేఅవుట్లు వేస్తారంట. వాళ్ళ స్థలాలు కూడా